మకర రాశి ఫలితములు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు మూడు పాదము ఒకటి రెండు పాదములు రాశిగా చెప్పుకుందరు ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజ్యభూజ్యం ఏడు అవమానం రెండుగా ఉంటాయి ఈ రాజు స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారుకుడైన గురువు ఎనిమిదో ఇంట ఉండడం వల్ల రాహుతో కలిసి ఉన్నప్పటికీ లగ్నాధిపతి శని పదకొండవ ఇంట బలీయంగా ఉండడం వల్ల జాతక ప్రభావం బాగుంటుంది ఆదాయం బహుముఖంగా ఉంటుంది ఒడిదుడుకులు లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కలిగిస్తూ ఉంటుంది స్థిరాస్తులు కొంటారు గృహ మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం మకర రాశి ఉద్యోగస్తులకు ఆగస్టు వరకు బాగుంటుంది అలసట శ్రమకు తగిన గుర్తింపు లేకుండాట కేసు ఎందు ఇరుక్కుట అపవాదులు ఏర్పడుతూ ఉంటాయి అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి రాజకీయ నాయకులు శనిబలం వల్ల మీ మాటకు తిరిగి ఉండదు ప్రజల్లో ఆదరణ పొందుతూ ఉంటారు కళాకారులకు మంచి యోగ్యదాయకమైన దాకాలం గతంలోని విధంగా జీవిస్తూ ఉంటారు టీవీ సినిమా రంగాల్లో ఉన్నవారికి అవార్డులు తప్పగా పొందుతూ ఉంటారు వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం శని బలం వల్ల చాలా బాగుంటుంది వ్యాపారులకు వెండి వ్యాపారములకు ఆగస్టు వరకు కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి సమయం బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఆగస్టు వరకు గురుబలం లేని కారణంగా చదువులపై శ్రద్ధ ఉండదు జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది పదమార్థంలో పరీక్షలు బాగా వ్రాస్తూ ఉంటారు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోవడం వల్ల వీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట బాగా పండుతూ ఉంటుంది సెప్టెంబర్ నుండి అనుకూల వాతావరణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలకు శనివలం వల్ల మీ మాటకు ఎదురు లేకుండా ఉండదు కుటుంబంలో మీపై గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి గతంలో ఎడబాటుగా ఉన్నవారు కలిసి జీవిస్తారు ఉద్యోగాదుల్లో ఉన్నవారికి ఆగస్టుల్లో స్థాల జననాలు ఏర్పడుతూ ఉంటాయి గృహ మార్పులు అవుతూ ఉంటాయి వివాహం కాని స్త్రీలకు సెప్టెంబర్ తర్వాత వివాహం జరుగుతుంది మకర రాశి వారికి మకర రాశి స్త్రీ పురుషాదులకు ఆగస్టు వరకు ఆగస్టు గురు ప్రభావం ఉంటుంది తదుపరి శని బలం వలన రాహు ప్రభావం అంతగా పనిచేయదు సౌఖ్యమైన కుటుంబం జీవితం గడుపుతూ ఉంటారు సాంఘికంగా మానసికంగా ఉన్న స్థితిని కలుగుతూ ఉంటారు తర్వాత వారి యొక్క ఫలితములు ధనిష్ట మూడు నాలుగు పాదములు సతమిజం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కుంభరాజుగా చెప్పుకుంటూ ఉంటాము ఈ వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాత్రిబూజ్యం మూడు అవమానం ఐదుగా ఉంటుంది ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ్యగారుడైన యోగగారుడైన గురువు సింహంలో ఏడో ఇంట ఎనిమిదింట సంచారం చేయడం వల్ల గృహ సంబంధంగా కొంత సౌఖ్యం కలుగుతూ ఉంటారు వీరికి ప్రథమార్థంలో బాగుంటూ ఉంటుంది ఏ పనిని తలబెట్టినా అవలీలుగా పూర్తి చేస్తూ ఉంటారు ఎచ్చడికి వెళ్ళినో గౌరవ జాతుకు లోటు ఉండదు ప్రతి పనిలో కూడా లాభదాయకంగా కనిపించిన లోపల పడే బాధలు దేవునికే తెరుస్తూ ఉంటాయి ఈ సంవత్సరం ఉద్యోగాలకు ఆగస్టు వరకు అనుకూలమైన కాలం ప్రమోషన్తో కూడిన బదిలీలు శ్రమకు తగిన ఫలితం లభిస్తూ ఉంటుంది రాజకీయ నాయకులకు ఆగస్టు వరకు గడ్డు కాలమే తర్వాత ఆగస్టు తర్వాత మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి కళాకారులకు ఆగస్టు వరకు బాగుంటుంది తదుపరి గురుబలం లేని కారణంగా యోగంగా ఉండదు టీవీ సినిమాల్లో నటించు నటీవర్గం వారికి నూతన అవకాశాలు తక్కువగా లభిస్తాయి విజయాలు లభించవు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఆగస్టు వరకు బాగుంటుంది ఆగస్టు తర్వాత అనేక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి క్రీడాకణ రంగం వారికి అంతా బాగుంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లభిస్తుంది రెండవ పంట బాగుండకపోయినా జీవనం సాఫీగా గడుపువదురు గిట్టుబాటులు లభించుటే రుణాలు తీరును కుంభరాజి స్త్రీలకు ఈ సంవత్సరం శనిబలం వల్ల మీ మాటకు ఎదురు ఉండదు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది సంతాన సౌఖ్యం జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు ఆగస్టు లోప అయితే ఫ్రీ డెలివరీ తదుపరి ఆపరేషన్ జరుగుతుంది స్త్రీ సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీద కుంభరాజి స్త్రీ పురుషాదులకు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి తదుపరి ఎనిమిదో ఇంట గురుని ప్రభావం చేత ఊహించని సమస్యలతో జీవితంలో మరిచిపోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీ శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రక్షించలేవు తర్వాత మీనరాశి వారి యొక్క ఫలితములు మీనరాశి అనగా పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మీనరాశిగా చెప్పుకుంటాము ఈ మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఐదుగా ఉంటుంది ఈ రాజి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ జీవనకారుకుడైన గురువు ఆరవ ఇంట ఏడవ ఇంట సంచారము రాహుకేతువుల అనుకూలం వల్ల సంచారం వల్ల మీకు స్వ విషయంలో ధైర్యం తక్కువగా ఉంటుంది ధనాదాయంలో అనేక రకాలుగా చేతికి వచ్చిన ధనము మీ చేతి నుంచి జారిపోవును ఎట్టి లోడుబాట్లు కూడా కలవు గౌరవం నిలబెట్టుకున్నచే వ్యయం మీరు సాంఘికంగా వలన వ్యక్తుల గుట్టిచే శత్రు శత్రుభ్రీతి ఎక్కువగా ఉంటుంది దైవభక్తి శక్తి ఎక్కువగా ఉండును ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగకాలంగా చెప్పవచ్చు అనుకూలమైన పనులు సాధిస్తారు మీ శ్రమ మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారం వల్ల మంచి మన్నలు పొందుతారు ప్రమోషన్లు లభిస్తాయి ఇంక్రిమెంట్ లభించి మంచి ఆదాయం పొందుతూ ఉంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లభించి ఆదాయం పొందుతారు మీ తెలివితేడడం వల్ల ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది గృహ నిర్మాణ లాభదాదులు చేకూరుస్తూ ఉంటారు మీనరాశి రాజకీయ నాయకులకు మంచి కాలం గడుస్తుంది పెద్ద గ్రహాల ప్రభావం వల్ల ప్రజల్లో అభిమానం సంపాదిస్తూ ఉంటారు కళాకారులకు అనుకూల సంవత్సరం మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి టీవీ సినిమా రంగాల్లో పనిచేయవారికి వారికి గాయని గాయకులకు ఇతర సాంఘిక నిపుణులకు మంచి విజయాలు లభిస్తాయి జీవితంలో స్థిరత్వం పొందుతారు వ్యాపారస్తులకు కూడా మంచి చాలా యోగదాయకంగా ఉంటుంది పట్టిందల్లా బంగారంగా మారుతూ ఉన్నట్లు ఉంటుంది ఏ వ్యాపారం ప్రారంభించినా బాగా రాణిస్తూ ఉంటారు నూతన వ్యాపారములు చేస్తూ ఉంటారు స్థిరాస్తులు ఎక్కువగా ఏర్పరుచుతూ ఉంటారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది బంగారం వెండి ఇనుము ఇటుక ఇసుక సిమెంటు కంకర బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతూ ఉంటారు కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్స్ వచ్చడం వల్ల లాభాలు పొందుతూ ఉంటారు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి షేర్ మార్కెట్లో ఉన్నవారు కుదురుకుంటూ ఉంటారు విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉండటచే జ్ఞాపక శక్తి బాగుంటుంది చదువుపై శ్రద్ధ ఇతర వ్యాపకములు లేకుండటం వల్ల మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు ఇంజనీరింగ్ మెడికల్ లా సెట్ ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయివారు మంచి ర్యాంకులు పొంది కూరిన సీట్లను పొందుతూ ఉంటారు క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం విజయదాయకంగా ఉంటుంది వ్యవసాయదారులకు రెండు పంటలు దిగుబడి కూడా మంచి ద్రవ్యాన్ని లభిస్తాయి గృహ లాభాలు పొందుతూ ఉంటారు శుభ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కౌలుదారులకు మంచి యోగ్యంగా ఉండును మీనరాశి స్త్రీలకు మహోన్నత కాలం అన్ని విషయాల్లో కూడా మీదే చేయిగా ఉంటూ ఉంటుంది మీ మాట విన మీ మాటకు విలువ గౌరవం పెరుగుతూ ఉంటుంది బంధువులందరూ కూడా మీ సలహాలు పాటిస్తూ ఉంటారు కుటుంబంలో సఖ్యత భార్యామాతల మధ్య అన్యోన్యత సంతాన సౌఖ్యం తీర్థయాత్రలు దూర ప్రయాణాలు కూడా అన్నీ కూడా కలిసి వచ్చును నూతన వస్తు వస్తు ప్రాప్తి స్థిరాస్తులు ఏర్పడుతూ ఉంటాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ పుత్రసంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటారు మొత్తం మీద మేనరాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగ్యదాయకంగా ఉంటుంది మీ పనికి తగ్గట్టుగా గుర్తింపు లభిస్తుంది తెలివితేటలు సద్వినియోగం పడుతూ ఉంటాయి జీవన లాభం ఉత్సాహంగా ఉంటుంది ఇది ఈ పన్నెండు రాశి యొక్క రాశి ప్రభావం ఇప్పుడు తెలుసుకున్నాము మొత్తం మీద ఈ పన్నెండు రాశులకు కూడా కొన్ని రాశి వారికి మిశ్రమ ఫలితంగా కొన్ని వారి వాసుకి యోగ్యదాయకంగా ఉంటుంది సర్వే జన శగునాస్తి ప్రియాభ్య ప్రపాడయంతా జ్ఞాన గోబ్రాహ్మణేకాశుగున దేవగ్నం సుదనంతదే తారావళం చంద్రవలంతదే విద్యావలం దైవలంతదే లక్ష్మీపదే తేఘ్రీగం స్మరామి ఫోర్ వీల్స్ ప్రేక్షకుల అందరిగూడ శ్రీ దుర్ముఖీనామ సంవత్సర ఉగా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది ఈ దుర్ముఖీనామ సంవత్సరంలో అందరికి కూడా ఎక్కువ లాభాలు పొందగలని ఆశిస్తూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాము సర్వే జనా సుఖినో భవంతు